నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆగస్టు నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై ఆగస్టు నెల కర్కాటక రాశి ఫలితాలు గురువుగారు శని రాహువు కేతువు ఇవి కొద్దిగా పెద్ద గ్రహాలు పెద్ద గ్రహాలంటే అవి గురువు గారు ఒక రాశిలోంచి ఇంకో రాశికి ఓ సంవత్సరం తీసుకుంటారు మారటానికి అలాగే శని గ్రహం రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు అలాగే రాహువు ఒకటిన్నర కేతు ఒకటిన్నర సంవత్సరాలు కాబట్టి వాళ్ళ సంచారం చాలా ఎక్కువ రోజులు జరుగుతుంది ఒక రాశిలో అందుకోసం ముందర ఆ గ్రహముల యొక్క సంచారం ఫలితాలు మనం తీసుకుని మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఈ గ్రహముల యొక్క సంచారం చెప్పుకుని తర్వాత రవి సంచారం కొద్ది సంచారం శుక్ర సంచారం బుధ సంచారం మొత్తం మీద ఎనిమిది గ్రహాల యొక్క సంచారాన్ని చూస్తాం మరి తొమ్మిదో ఏంటండి అనొచ్చు మీరు చంద్రుడు వాళ్ళు ఇప్పుడు మారుతూనే ఉండడు రెండు రోజులకి అమ్మాట దినఫలాలు రాసేటువంటి వాళ్ళు చంద్రుడి మీద ఆధారంగా పెట్టుకుని రాస్తూ ఉంటారు ఎందుకంటే ఒక నుంచి ఇంకో రాశిలోకి రెండు పాతి రోజులకి మారిపోతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు దాన్ని బేరు వేసుకుని వాళ్ళు దినఫలాలు రాస్తూ ఉంటారు అది ఇప్పుడు మనం గురువుగారి యొక్క సంచారాన్ని గురించి విశేషాలు తెలుసుకుందాం గురువుగారు గురుపు గారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశి ఇప్పుడు కర్కాటక రాశికి ధనుర్ రాశి ఏదవుతుందనమాట కర్కాటక సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు ఆరో రాశి అవుతుంది ఆరింటి సంచారం చేస్తూ ఉన్నారు మరి ఆరింటి సంచారం చేస్తూ ఇంకా ఎట్లా ఉన్నారు లోహమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తే అది మనకేం పెద్ద యోగదాయకంగా ఉండదు సామాన్య ఫలితాలు కూడా అని మనం చాలా కాలం అంటే చెప్పుకుంటాం కానీ అసలు మూర్తిమంతం గురించి చెప్పుకునేది మన ఛానల్లోనే మనమే చెప్పుకుంటాం అందుకోసం లోహమూర్తిగా ఉండేటువంటి వాడు ధనుర్ రాశిలో షష్ట స్థానంలో పైగా షష్టం అంటే శత్రు రుణరాజగు స్థానం అది ఆ స్థానంలో లోహమూర్తిగా గురువు సంచరిస్తుంటే ఇంకా ఏం బాగుంటుందని చెప్పాలండి మనం ఇది ఒక విధమైనటువంటి యొక్క కోణంలో మనం ఆలోచన చేస్తే ఆ విధంగా ఉంటుంది రెండో కోణంలో మనం ఆలోచన చేయాలి రెండో కోణంలో ఆలోచన చేసినప్పుడు గారికి అది స్వక్షేత్రం అంటే కర్కాటక రాశి వారికి శత్రు ఋణ రోగముల యొక్క స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగారు ఆ స్థానంలోనే సంచరిస్తాడు అంటే ఆరో స్థానం వాడు ఆరో స్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు అంటే అది శుభదాయకం అని చెప్పాలి సార్ అన్ని రకాలు మనం బేరీజ్ వేసుకుని చూసుకున్న తర్వాత కానీ ఒక లిస్టానికి మనం రావడానికి వీల్లేదు ఏదో లోహమూర్తిగా ఉన్నాడు లేండి షష్ట సంచారించడం ఏ లాభం లేదండి అని చెప్పడానికి మనకు అవకాశం లేదు మనకు అధికారం లేదు అన్ని రకాలైనటువంటి కోణాలు చూసుకుని అప్పుడు చివరికి మాత్రమే ఎన్నితే ఎన్ని కోణాల్లో చూసినా ఆయన మనకు అంత యోగదాయకంగా లేదు కాబట్టి మీరు ఈ గురువు గారిని ఇలా ఆరాధన చేసుకోండి ఆయన అనుగ్రహం పొందుతారు ఏం పర్వాలేదు అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇంకో కోణంలో కనుక మనం చూసినట్టయితే గురువుగారు ఆ స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే ఆరువాడు ఆరింట్లోనే ఉన్నాడు కాబట్టి అది శుభదాయకం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆరు దుష్ట స్థానం కదా మంచిది కాదు ఆ స్థానంలో ఆ అధిపతి దిగుతున్నాడు కాబట్టి అది ప్లస్ అయింది మనం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకోటి ఏమిటి భాగ్యాధిపతి కూడా ఈయనే కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యాధిపతి కూడా గురుగారే భాగ్యాధిపతి ఇంకో ఆయన స్వక్షేత్రమైనటువంటి యొక్క ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు కర్కాటక రాశి వాళ్ళకి అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషార్థం విశేషమైనటువంటి యొక్క వీటితోటి మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట ఇది ఆర్ అండ్ జ్యోతిష్ శాస్త్రంలో కూడా డాక్టరేట్లు పొందిన వాడు ఉన్నారు ఎలా డాక్టరేట్ చేస్తానంటే ఇది రీసెర్చ్ అనమాట ఈ విధంగా మనం రీసెర్చ్ చేసుకుని అన్ని కోణాలు పరిశీలన చేసుకుని ఏంట్లోనూ ఇది మనకి కలిసి రాలేదు అంటే అప్పుడు చెప్పాలి కలిసి రాలేదు నాయన అని చెప్పినని అంతేగాని ఏదో ఒక కోణంలో చూసి నీకు ఇవన్నీ ఏం పనికిరాదు గురువు యొక్క అనుగ్రహం ఏం లేదు అని చెప్పడానికి మాకు అర్హత లేదు అది నేను మనం చేస్తున్నా ఒక భాగ్యాధిపతి కూడా అయినటువంటి యొక్క గురువుగారు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ధనుర్ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేసేవాడు మంచి యొక్క స అనుకూలంగానే ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత శని శని గ్రహం ఇప్పుడు ఎలా ఉంది మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అసలే శనిగ్రహం అండి తామ్రమూర్తి అండి ఇంకేమిందండి మీరు చెప్తుంటే ఏం కలిసి రాదండి అని చెప్పి మీరు అప్పుడే డిసిషన్ చేసేసుకుంటున్నారు సంచారం అయితే శని సప్తమంలో సంచారం చేయటం మంచిది తర్వాత అంటే భార్య యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అని అర్థం సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాముగా సప్తమం అంటే భార్యకి భర్త భర్తకి భార్య స్థానాలు కాబట్టి వాళ్ళు ఇరువురికి కూడా స్త్రీలు కనుక ఇది చూసుకుంటూ ఉంటే మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది మగవాళ్ళు చూసుకుంటూ ఉంటే భార్య యొక్క ఆరోగ్యం బాగుంటుందని అన్వయం చేసుకోవాలి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఉంది అష్టమాధిపతి కూడా శనిగ్రహమే ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి శని అష్టమాధిపత్యం అంటే ఆరోగ్య స్థానం అది కూడా మెరుగుపడుతుంది ఆరోగ్య స్థానం శని యొక్క సంచారం మూలంగా ఈయన తామ్రమూర్తిగా ఉన్నాడని మనం భయపడాల్సిన పని లేదు మూర్తివంతం గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కానీ ఇక్కడ మూర్తివంతం తామ్రమూర్తి అయినప్పటికీ కూడా మకర రాశిలో సప్తమంలో స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శని కర్కాటక రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు తర్వాత శని గ్రహం ఆరోగ్యాన్నిస్తాడు చాలా బాగుంది రాహుగ్రహం రాహువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ కర్కాటక రాశికి మిథున రాశి ఏ వ్యయ వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండు రాహు పన్నెండింట వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు అసలే వ్యయం అందులో లోహమూర్తి కాబట్టి మనకి అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు అంటే గుడ్డులో మెల్ల ఏమిటంటే గురువుగారు ధను రాశిలో ఉండి అక్కడ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురువు కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యాధిపతి కాబట్టి భాగ్యాధిపతి అయినటువంటి వాడు రాహు యొక్క రా రాహుని వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది కొంతవరకు మనకి గుడ్డులో మెల్లగా సామాన్యమైనటువంటి ఫలితాలని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా రాహు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి మీరు తప్పకుండా దుర్గా కవచం చదువుకోండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గాదేవి అష్టోత్తరంతో చక్కగా కుంకుంభం చేసుకోండి అష్టోత్తరాధనామాణ్ణి పారాయణం చేసుకోండి తప్పకుండా బాగుంటుంది కొద్దిగా జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి సూచనలు ఆగస్టు నెలలో కనపడతాయి కర్కాటక రాశి వాళ్ళకి దానికి సామాన్య ఏమన్నా రేపు మారిపోతున్నారు వాళ్ళు సెప్టెంబర్ నెలలో మారుతారు ఈ రాహుకేతు అప్పుడు బాగా ఉంటుంది వాడు ఒకటిన్నర సంవత్సరం తర్వాత మళ్ళీ మారిపోతూ ఉన్నారు రాసులు మారిపోతూ ఉన్నాయి ఆ వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్పుకుందాం సెప్టెంబర్ నెలలో చిగుల్లో మారుతారు కాబట్టి అప్పుడు వారి యొక్క సంచారం గురించి చెప్పుకుందాం ఈ ఆగస్టు నెలలో కొద్దిగా కాస్త కాళ్ళ నొప్పులు కానీ ఈ మెడ నొప్పులు కానీ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దుర్గా కవచం చదువుకోండి ఏదైనా అలాంటిది ఏదైనా వస్తే పైపోతలుగా మహానారాయణ తైలవని ఉంటుంది అది అప్లై చేసుకోండి తగ్గిపోతుంది ఇబ్బంది వచ్చే నెలలో మళ్ళీ అనుకూలంగా ఉంటుంది మీకు రాహు కేతుల సంచారం అప్పుడు చెప్పుకుందాం కేతు సంచారం ఎలా ఉంది కేతు యొక్క సంచారం ఆరింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం కేతుది ఇందాక వ్యయంలో సంచారం చేస్తున్న రాహు గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఆరింట సంచారం చేసేటువంటి వాడు అంటే ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈయన ఈయన కూడా తాము లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నారు కేతు కూడా దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి అంటే అంతయో యోగించదనే చెప్పాలి కేతు యొక్క సంచారం అయితే ఇక్కడ రెండో కోణంలో ఆలోచన చేయాలి మనం రెండో కోణంలో ఏమిటి ఆలోచన అంటే అక్కడే అక్కడ ఈ గురువుగారు ఉన్నాడు గురువుగారితో కూడి సంచారం చేస్తూ ఉన్నారు గురువు కేతువుకి ఛాయాగ్రహం కాదు గురువు స్వక్షేత్రం అది ధనురాశి అంటే స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క గురువుగారితో పైగా అందులో ఆ గురువు కూడా చాలా భాగ్యస్థానాధిపతి కూడా అయినటువంటి యొక్క గురువు గారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆయనతో పాటుగా కేతు గ్రహం సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కేతు ఛాయాగ్రహం కాబట్టి ఆ గురువు యొక్క ఫలితాలనే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గురు ఫలితాలు ఇందాక చెప్పుకున్నాం బాగానే ఉంది అనుగ్రహంగా ఉంది కాబట్టి కేతు యొక్క సంచారం కూడా గురు ఫలితాలతోటి బాగా ఉంటుంది రవి యొక్క సంచారం రవి సంచారం కర్కాటకం సింహరాశులలో సంచారం చేస్తూ ఉంటారు కర్కాటకం అంటే రవి కర్కాట కర్కాటక రాశి అంటే ఇప్పుడు మనకి అంటే స్వక్షేత్రం మీ యొక్క జన్మలోనే మొదటి ఫస్ట్ హాఫ్ సంచారం చేస్తూ ఉంటారు రవి తర్వాత సెకండ్ హాఫ్ స్వక్షేత్రం సింహరాశిలోకి వెళ్తారు అంటే రెండవ స్థానంలోకి వెళ్తారు అది మీకు అంటే రెండవ వాడు రెండవ స్థానంలోకి వెళ్తాడు ఓవరాల్గా ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు రవి యొక్క సంచారం కుజగ్రహ సంచారం ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యరాశి కర్కాటకం వాడికి కానీ వ్యయం చేయిస్తాడు చాలా బాగా ఉంది అలాగే పదహారు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా మేషంలో సంచారం చేస్తూ ఉంటాడు ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పదింటి సంచారం చేస్తూ ఉంటాడు సామాన్యమైన ఫలితం శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ వ్యయ వ్యయరాశిలో అంటే కర్కాటక రాశి వారికి వ్యయరాశిలో సంచారం చేస్తున్నాడు వ్యయరాశిలో సంచారం చేసేటువంటి యొక్క ఈ శుక్రుడు ఏమి ఉపయోగిస్తాడండి వ్యయంలో ఉన్నాడు కదా అని చెప్పినానంటే శుక్రుడికి వ్యయస్థానంలో ఉంటే లాభం ఇస్తాడు అది శుభప్రదం ఒక శుక్రగ్రహానికి మాత్రం కనుక పన్నెండింటి సంచారం చేసేటువంటి యొక్క శుక్రగ్రహం లాభాన్ని ఇస్తాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇందాక రాహుగ్రహ సంచారం చేస్తూ ఉంటే కూడా ఈ శుక్రగ్రహ సంచారాన్ని కూడా కలుపుకుంటే శుక్రరాహువులు ఇద్దరు కూడా అక్కడ కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రాహుకి మనం తప్పకుండా దుర్గాస్తోత్రాలు చదువుకోండి అలాగే బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో సంచారం అంటే జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది పర్వాలేదు సామాన్యమనే ఫలితాలు ఇక పదిహేడు నుంచి నెలాఖరి వరకు కూడా ఆగస్టు నెలాఖరి వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధగ్రహం సింహరాశిలో సంచారం అంటే మిత్రక్షేత్రం అది రవిక్షేత్రం రవింట్లో బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు చాలా లాభదాయకంగా ఉంటుంది రెండో స్థానంలో సంచారం బుధ గ్రహం సంపూర్ణ అనుగ్రహం పదహారు నుంచి నెలాఖరి వరకు చాలా బాగా ఉంది ఇప్పుడు వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి గట్టిగా చెప్పండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు అట్లాగే విద్యార్థులకి కూడా కొద్దిగా శ్రమ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కొంతవరకు ఎందుకంటే గురుగ్రహ అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా కాస్త శ్రద్ధ వహించాలి కొద్దిగా శ్రద్ధ మన యొక్క వాళ్ళ యొక్క అటెన్షను చదువు మీద కాక వేరే వ్యాపకాల మీదకి మళ్ళీ యొక్క అవకాశాలు పడసూపుతున్నాయి కాబట్టి శ్రద్ధ వహించి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఎంత కష్టపడి మనకి డబ్బులు వాళ్ళు పంపిస్తున్నారు మనం చదువుకుంటున్నాము మన మీద వాళ్ళకి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనేటువంటిది అడుగడుగున అడుగడుగున ఈ రాశిలో విద్యార్థులు జ్ఞప్తి చేసుకుంటూ మంచి దక్షతగా ధైర్యంతో దీక్షగా చదివితే మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మీ తల్లిదండ్రులకి సన్ వాళ్ళకి మంచి ఆనందం చేకూర్చిన వాళ్ళు అవుతారు మీరు అలాగే ఉద్యోగస్తులకు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు స్త్రీలకి పర్వాలేదు శుక్రగ్రహ సంచారం బాగుంది కాబట్టి స్త్రీలకి పర్వాలేదు కళాకారులు పర్వాలేదు వ్యవసాయదారులకి పంటలు పర్వాలేదు బాగానే ఉంటాయి ఇక సంతాన విషయం నిరుద్యోగ విషయం కొంతమంది అడుగుతున్నారు దాంట్లో చాలామంది మెసేజెస్ పెట్టారట ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు దీని గురించి మీకు నేను సవినయంగా మనం చేసుకోవాలి ఎందుకంటే సంతానం అనేటువంటిది భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలు అంటే పుట్టినప్పుడు వారి వారి యొక్క జాతకాలు సంతాన స్థానాల్లో అంటే ఐదు తొమ్మిది అలాగే అంశచక్రంలో ఐదు తొమ్మిది చంద్రుడి నుంచి ఐదు తొమ్మిది ఈ విశేషాలన్నీ కూడా చూసుకుంటూ ఏ దశ నడుస్తోంది ఇప్పుడో చూసుకుంటూ ఈ దశ బాగపోతే వచ్చే దశ ఏమన్నా బాగుందా దశలో అంతర్దశలేమిటి ఏమిటి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఆ విషయాలు అంతేగాని ఏదో ఈ రాశి ఫలాలు నెలవారీ చెప్పేటువంటి రాశి ఫలితాల్లో మీకు సంతానం కలుగుతుంది ఈ నెలలో లేదా వచ్చే నెలలో కలుగుతుంది అని అలాంటివి చెప్పడం అది అంత సమంజసమైనటువంటి యొక్క విషయం కాదని నేను సమీన్యంగా మనం చేసుకుంటున్నాను అందుకనే సంతాన విషయం నా రాశి ఫలాల్లో నేను చెప్పడం లేదని మనం చేస్తున్నా అలాగే ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు కూడా నిరుద్యోగులు అంటే వాళ్ళ జాతకాన్ని ఒరిజినల్ జాతకం తీసుకొని దాంట్లో ఉద్యోగ స్థానం అంటే పదో స్థానంగా నాలుగో స్థానంగా చూసి ఏది నడుస్తుంది ఇప్పుడు ఏ పీరియడ్ నడుస్తుంది అసలు ఆ స్థానంలో అసలు ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడా ఏ విధంగా జరుగుతుంది ఆయన జీవనం ఎలా నడుస్తుంది అనేటువంటివన్నీ కూడా ఆ స్థానాలను చూసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది అని మనం చేస్తూ అది మీ ఊళ్ళో ఉండేటువంటి మహనీయులు దైవజ్ఞులు వారి దగ్గర మీరు అది చూపించుకొని దేన్ని బే ఈ రాశి ఫలాన్ని దానికి బేరీ చేసుకోవడం తప్ప మామూలుగా నన్ను ఈ రాశి ఫలాల్లో సంతాన విషయంగా నిరుద్యోగ విషయం కానీ చెప్పడం అనేటువంటిది అంత సమంజసమైనటువంటి విషయం కాదని మా గురుగారు నాకు చెప్పడం జరిగింది మా గురుగారంటే చాలా నడిచే దైవం మహానుభావుడు ఆయన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన ఆజ్ఞ ఇచ్చారు మాకు ఆ విధంగా చెప్పేది ఏదో కరెక్ట్గా ఉండాలని ఆయన ఇలాంటి విషయాలు తెలిసి తెలియకుండా మనం వాళ్ళ విశేషాలన్నీ తెలుసుకోకుండా మీ సంతానం కలుగుతులేండి అని లేకపోతే ఉద్యోగం వచ్చేస్తుంది నీకు ఈ నెలలో వచ్చేస్తుందని ఇలాంటివి ఎప్పుడు చెప్పకూడదని వారు నాకు ఆదేశం ఇచ్చారు మహానుభావులైన ఆయన అపర శంకరులు ఆయన నడిచే దైవం మహానుభావుడు కాబట్టి వారిని తలుచుకుంటూ ఆ విషయాల్ని ఇది చెప్పడం ఈ ఒక్క రాశి ఫలాల్లో చెప్పడం అనేటువంటిది సమంజసం కాదు కానీ సవినీయంగా మనం చేసుకుంటున్నాం ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు మాసాధిపతులు పునర్వసు నక్షత్రం వాడికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు కాస్త ఆధ్యాత్మికత ధార్మికతగా ఉంటుంది అలాగే వీళ్ళు పునర్వసు నక్షత్రం వారు గురు స్తోత్రం చదువుకోండి తర్వాత సూర్యు యొక్క ఆరాధన సూర్య ఆరాధన అంటే ఆదిత్యహృద స్తోత్రం కానీ లేకపోతే సూర్య అష్టోత్రం కానీ లేకపోతే ఓం సూర్యాయ నమ అని కానీ ఇలా ఈ ప్రార్థన చేసుకోండి బాగా ఉంటుంది పనుల వస్తువు వాళ్ళకి తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి శని అధిపతిగా ఉన్నాడు మాసాధిపతి నేను చెప్పేటువంటి జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్న మరొక్కుమారు ఎందుకంటే నేను చెప్పేటువంటి మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి అధిపతి వేరు అది శాస్త్రం ఏంటంటే ప్రతి నక్షత్రానికి ఇరవై ఏడు నక్షత్రాలకి తొమ్మిది గ్రహాల్లో ఎవరో ఒకరు మాసాధిపతిగా వస్తారు ఈ నెలకి ఈ ఆగస్టు నెలకి మాసాధిపతి అంతవరకే వచ్చే నెలకి మళ్ళీ వాళ్ళకి ఇంకో గ్రహం మాసాధిపతి అవుతారు అది జాగ్రత్తగా తమను వినండి అని చెప్పి మనం చేస్తున్నాను పునర్వత్సవ నక్షత్రం వాళ్ళకి కేతు గురించి చెప్పాం రాదు ఇప్పుడు పుష్యమీ నక్షత్రం వాళ్ళకి శని మాసాధిపతి న్యాయంగా పుష్యమీ నక్షత్రానికి అధిపతి కూడా శని రెండు ఒకటి అయినాయి ఈ నెలలో వారికి విశ్వ నక్షత్రం వారికి శని స్తోత్రం చదువుకోండి అంటే కొద్దిగా ఈ ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు మందంగా అవుతూ ఉంటాయి మొత్తానికి పూర్తి చేస్తారు కానీ కొద్దిగా ఆటంకాలు వచ్చి ఆలస్యం అవుతుంది మొత్తాన్ని పూర్తి చేస్తారు విజయం సాధిస్తారు శని స్తోత్రం చదువుకోవడం దేవాన్ని రవిపుత్రం సమాభాసపుత్రం ఛాయా మాత్రం సంభూతం తమ్ నమామి శనీశ్వరం ఆ శని స్తోత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తర్వాత సా సాయంత్రం కూడా కాలం అంటే సూర్యాస్తమానం అయిన తర్వాత ఒక అర ఒక అరగంటలోపు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి నమశివాయ మంత్రాన్ని లేదా శివుడి యొక్క అష్టోత్రం చదువుకోండి అష్టోత్తర నామాణి చదువుకోండి మంచిది ఆ శ్రేష నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కుజుడు మాసాధిపతిగా ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంది అంటే భూ వన సంచారాలు స్థిరాస్తులను కొనుక్కోవటం మంచి ఉద్యోగంలో స్థాన చలనాలు ఉండటం ఇలాంటివి కొన్ని జరుగుతాయి ఈ యొక్క కుజుడు కనుక రాజ రక్త సంబంధమైనటువంటి కొన్ని ఎలర్జీ వ్యాధులు కూడా కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుజస్తోత్రాన్ని అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి కుజుడికి అధిపతి ఆ కుజ గ్రహానికి ఆయనకి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కనుక మనం ఆరాధన చేసినట్టయితే కుజుడు అనుగ్రహిస్తాడు అందుకని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆది వారు మనకు అందించినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాలా గొప్పది స్తోత్ర రాజ్యం అది ముప్పై మూడు శ్లోకాలుంటాయి యూట్యూబ్లో ఉంటాయి పుస్తకాలు కూడా విడిగా ఉన్నాయి మీకు ఎత్తు వస్తుంది ఏది అవైలబుల్గా ఉంటే అదల్లా చక్కగా అది చదువుకోండి చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి తర్వాత ఈ వీరికి అదృష్ట సంఖ్య రెండు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఆది సోమ శుక్ర శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి ఈ యొక్క రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితములన్నీ సంప్రాప్తిని చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా భవంతు స్వస్తి